వీళ్ళు ప్రసారం చేసింది ప్రచారం చేసింది వేరు. అంతేకాకుండా నేను ఇంకొకటి అడుగుతాను, లైవ్లో ఉన్నాం సార్ మనం, తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల కానీ చంద్రబాబు నాయుడు గారి వల్ల కానీ ఇంకెవరి వల్లన్నా కానీ లేదా ఉసిగొలుపుతున్న వీళ్ళు వైసీపీ వాళ్ళు ఉసిగొలుపుతున్నారు మిమ్మల్ని రఘురామకృష్ణరాజు గారి మీద, ఎప్పుడైనా వాళ్ళు ఎక్కడైనా కించపరిచినట్టు కానీ ఎస్ఎల్ని దుర్భాషలాడటం కానీ ఏదైనా జరిగిందా మా దృష్టికి రాని, ఏమైనా మీ దృష్టికి వచ్చాయి అక్కడ? సార్ మా దృష్టికి కాదు సార్, నేను ఆల్రెడీ మా ఈ ఛానల్ ద్వారా కూడా నేను కూడా చెప్పాను సార్, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మీద వీళ్ళ పన్నిన దుష్ప్రచారం, ఎప్పుడో ఎక్కడో జరిగిన ఒక దాడిని చూపించి కమ్మోళ్ళందరూ దళితుల మీద దాడి చేస్తారు, ఎస్సీలకు ఎవరు పుట్టాలనుకుంటున్నారని ఈ చంద్రబాబు నాయుడు గారిని మాకు ఒక విలన్ గా, ఒక రాక్షసుడు, ఒక బూచిగా చూపించారు సార్. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టాక డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి మొన్న నాపై ఏ శ్రీకాకుళంలో జరిగిన ఈ అవమానం వరకు ప్రతి సంఘటన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వ్యక్తులు చేశారు మా మీద దాడి. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా తరపున మాట్లాడి, దళితుల తరపున మాట్లాడి, ఏమయ్యా ఈ ఈ ప్రభుత్వంలో నిన్ను నెగ్గించిన వాళ్ళు, నీ కోసం తిరిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళని నువ్వు హింసిస్తున్నావు, చంపుతున్నావు, నువ్వు ఇమీడియట్ గా నీ పద్ధతి మార్చుకొని ఒక ప్రతిపక్ష నాయకుడిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఒక పెద్ద ఆయన చెప్తా ఉంటే దానివల్ల ఎంతో కొంత మీడియా కవరేజ్ మాకు వచ్చి చాలా వరకు మా మీద ఒత్తిడి తగ్గింది సార్. మమ్మల్ని కాపాడడానికి ముందుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని మాకు శత్రువు అని ప్రచారం చేశారు. అలాగే చింతమనేని ప్రభాకర్ గారు ఎందుకని నేనే అపార్థం చేసుకుని నేనే చాలా దారుణంగా మాట్లాడాను ఆయన గురించి కూడా. అదే తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం నిజస్వరూపం తెలిసాక చింతమనేని గారు కూడా క్షమాపణ చెప్పాను సార్ నేను, ఎందుకంటే ఆ రోజే చెప్పాడు ఆయన, బాబు మీరు ఎస్సీలు, మీరు షెడ్యూల్ కులస్తులు, మీకెందుకు రాజకీయాలు, మేము చూసుకుంటాం రాజకీయాలు, మీరు రాజకీయాల్లోకి వచ్చి మిమ్మల్ని అనగదొక్కేస్తారని చెప్పి ఆయన మా మంచి కోసం చెప్పిన మాటను కూడా దాన్నే కట్ చేసి బిట్లు వేసి అక్కడెక్కడ మళ్ళీ ఎడిటింగ్లు చేసి కేవలం మాటల్ని అంటే మభ్యపెట్టి మాటల్ని ఎడిటింగ్ చేసి ఏకంగా ఒక ఒక గొప్ప వ్యక్తుల్ని వాళ్ళని మేము ఓడించే విధంగా మమ్మల్ని మాకు ఎన్ని పథకాలు 27 పథకాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు మాకు శత్రువు అయ్యాడు. అలాగే 27 పథకాలని రద్దు చేసి ఈ రోజున దళితులకు ఉండే విద్యని ఉపాధిని మొత్తం నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు మాకు దేవుళ్ళు చూపించారు సార్. కానీ ఇప్పుడు వాస్తవాలు అందరికీ అర్థమై కళ్ళ ముందు కనిపిస్తున్నాయి సార్. ఇక రఘురామరాజు గారు చేసిన దాడి ఏముంది సార్ మా మీద? నేను అందరినీ డైరెక్ట్ గానే అడుగుతున్నాను, ఎవరో ఒక పోలీస్ అధికారి ఉన్నాడు ఈ రాష్ట్రంలో, ఆ పోలీస్ అధికారి జగన్ గారిని సంతృప్తి పరచడానికి ఏ తప్పు చేయని ఒక ఎంపీని పట్టుకుని వెళ్ళి కాళ్ళంతా మొత్తం వాసిపోయేలా కమిలిపోయేలా కొడతాడు? కొట్టిన వ్యక్తిని రఘురామరాజు గారు ఏది ప్రశ్నిస్తే అది మొత్తం ఎస్సీ కులాలందరినీ కూడా అవమానిస్తున్నట్టని ఇదే పేటీఎం గళ్ళు వాళ్ళు చేసే ప్రచారం సాక్ష్య ఆధారాలతో నిరూపిస్తున్నాం సార్. మేము ఈరోజు సాక్ష్యాధారాలతో ఎవడు ఏ ఏ ఎమ్మెల్యే వల్ల ఏ దళితుడు చనిపోయాడు, ఏ ఎమ్మెల్సీ డెడ్ బాడీని డోర్ డెలివరీ చేశాడు, ఏ ఎమ్మెల్యే వల్ల 18 మంది ఏదో అన్యాయంగా జైలు పాలయ్యారని మొత్తం వైసీపీ ఎమ్మెల్యేల చెట్టా తీసి మేము బయట ప్రజల ముందు పెడుతుంటే అందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు సార్. ఏంటి ఇంత దారుణం జరిగితే మనల్ని ఇలా మోసం చేశాడు ఇతను, మాటలతో గారడీ చేశారా వీళ్ళు, మాటలతో గారడీ చేసి మనశ్రేయస్సు కోరుకునే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని, రఘురామరాజు గారు లాంటి వాళ్ళని మనకి శత్రువులుగా బూచులుగా క్రియేట్ చేస్తున్నారని ఈ రోజున ప్రజలందరూ కూడా వీళ్ళు ఏదో పెడతారంట సార్, పెడితే తెలుస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే అసలు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏంటి, నీ మోసాలు తెలుసుకున్న తర్వాత ప్రజల రియాక్షన్ ఏంటి అనేది ఆయన బయటకు వస్తే తెలుస్తుంది సార్. రైట్, మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత